ఇరవై తొమ్మిది సంవత్సరం బట్టి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇదేదో కొత్తగా చేసే కార్యక్రమం అయితే కాదు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నా బర్త్డే సందర్భంగా అంటే దాన్ని ఏదో కారణం పేరు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమం పెట్టి సేవా కార్యక్రమం మాత్రమే చేస్తాం. వేరే చూసారు మీరు కేకులే కూడా కట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ రకమైన కార్యక్రమానికి మీరు అందరూ నన్ను ప్రోత్సహించి నిజంగా నా తాలూకు గెలుపులో ముఖ్య పాత్ర వహించినటువంటి మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ ధన్యవాదాలు కృతజ్ఞతలే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మరి బిఎస్సి సభ్యులు మా అన్నగారు పోన్ తాతారావు గారు అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్నగారు గండి బాబీ గారు మరి అలాగనే మరి దక్ష ఉత్తర ముఖ్యంగా వాసవి క్లబ్ తాలూకు మెంబర్స్ మా చుట్టాల బంధువులు స్నేహితులు మిత్రులు అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఇల్లు దక్షిణం నా కుటుంబం మీరే కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మీ సంవత్సరం నేను ఎప్పుడు కుటుంబంలో చేరుకోవడం మీ మధ్యలోనే ఎందుకంటే మీరే నా కుటుంబం కాబట్టి ఎప్పుడు కూడా మీ మధ్యలో నేను ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని అందరూ పిలిచి మీ సమక్షంలో నేను ఈ కార్యక్రమం చేస్తుంటాను. మీరు అందరూ నన్ను ఆస్వాదిస్తున్నారు, ఆస్వాదించి నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు. మీ అందరికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞ ఉంటాను. మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళు అందుబాటులో ఉంటాను మీకు అందరికీ తెలిసిన విషయమే. మరొక విషయం ఏంటంటే ఈరోజు ఏంటంటే రాజకీయాలకు సంబంధం లేకపోతే చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇటు జనసేన అటు తెలుగుదేశం రెండు పార్టీలు కలిపి ఈరోజు ఏంటంటే మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మీ అందరికీ తెలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మనం మన ఓటుకి డబ్బుల కోసం ఆశపడకుండా మన జీవితాన్ని తాకట పెట్టకుండా 5 సంవత్సరాల పాటు మన తలరాత్రిని మార్చుకునే విధంగా కాకుండా మంచి భవిష్యత్తు కోసం మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో రాకూడదు. మరి అలాగనే ప్రతి నిత్యం కూడా మీతో మమ్మకమే. మరి ఆల్రెడీ నేను మీ అందరికీ దక్షిణ నియోజకవర్గం ఇప్పటికీ 5-6 సార్లు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఒక కుటుంబ వ్యవస్థ నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి అన్నదమ్ముల తాలూకు విలువలు తెలుసు, అప్పజల్లి అక్కజల్లి తాలూకు విలువలు తెలుసు, కుటుంబం తాలూకు విలువలు తెలుసు, కష్టం అంటే తెలుసు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఈరోజు ఏంటంటే ఆయన మరి మీ అందరికీ తెలుసు మొన్న ఇక్కడ పోర్టు మన ఫిషింగ్ హార్బర్ దగ్గర మరి 50 బోట్లు 49 బోట్లు శుభ్రంగా కాలిపోయి బూడి దిగిపోతే వాళ్ళు వెంటనే తక్షణమే ఆదుకొని మరి సహాయం అందించి నేనున్నాను అనేసి భరోసా కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారి సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఎప్పుడు తాపత్రయపడుతుంటారు. ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న ఒక ఆశ, ఎప్పుడు అభిలాష, ఎప్పుడు ఏంటంటే ఈ సొసైటీకి నా తరపు నేనేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.